నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. బీసీ సంక్రాంతి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్దని చెల్లిపోయిన వ్యాఖ్య. నగరంలో మెరుపు ధర్నాను చేపట్టిన బీజేపీ కూల్చిన ఆలయాలను పునర్నిర్మించాలని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్. మాదక ద్రవ్యాల వినియోగంపై నగరంలో అవగాహన ర్యాలీని చేపట్టిన డీసీపీ విక్రాంత్ పాటిల్ పిల్లల నడవడికను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని పిలుపు. ఉద్రిక్తతకు దారితీసిన ఉపాధ్యాయుల చెలో సచివాలయ కార్యక్రమం విచక్షణారహితంగా గురువులను ఈడ్చుకెళ్లిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే వెనుకబడిన కులాలుగా ఉన్నవారిని వెన్నుముక కులాలు భారతదేశ సంస్కృతిని రక్షించిన సంరక్షకులు అన్న మాటతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు బంధువయ్యారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలను గుర్తించి వారికి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా చరిత్ర సృష్టించారని అన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 17న నిర్వహించనున్న బీసీ సంక్రాంతి కార్యక్రమ ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశీల రఘురామ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె ప్రవీణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, తెలుగువారికి ప్రధాన పండుగ అయిన ధనుర్మాస వేడుకలు ప్రారంభం రోజున బీసీల సంక్రాంతి పేరుతో 56 కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి హాజరవుతారని తెలిపారు. ఈ 56 కార్పొరేషన్ ఏర్పడినటువంటి సందర్భంలో రేపు 17వ తారీఖు ధనుర్మాసం ప్రారంభమైనటువంటి రోజుల్లో బీసీల సంక్రాంతి. సంక్రాంతి అంటే సంస్కృతికి, మన భారత సంస్కృతికి, తెలుగువారి సంస్కృతికి ప్రధాన పండుగ. ఈ పండుగ నాడు 56 కార్పొరేషన్ చైర్మన్ల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, అంటే నేను గతంలో ఎప్పుడు చూడలేనటువంటిది, 139 కులాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యాన్ని ఈ తెలుగు జాతికి చాటి చెప్పడంలో దేశంలోనే అగ్రగణ్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క బాధ్యతల్ని స్వీకరించేటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వారందరి సమక్షంలో సమాజ సేవకు బీసీలు ఎలా ఉద్రిక్తులు కావాలి అనేటువంటి ఒక దశాదిశని వారికి నిర్దేశించడానికి ముఖ్యమంత్రి గారు ఆ 56 కార్పొరేషన్ చైర్మన్లు, సుమారుగా 672 మంది డైరెక్టర్లు, అందులో మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన జరిగిందని అనటానికి కారణం 339 మంది మహిళా డైరెక్టర్లు, 29 మంది మహిళా చైర్మన్లు. అంటే ఈ కులాల్లో ఎప్పుడు కూడా ఊహకందనటువంటి ఒక ఆత్మగౌరవం రక్షింపబడినటువంటి రోజు బీసీల సంక్రాంతి వేడుక ఇందిరాగాంధీ స్టేడియంలో 17వ తారీఖున ఉదయం 10 గంటలకు బీసీల సంక్రాంతి మాసం ఉండగా సంక్రాంతి ప్రారంభమైంది బీసీ కులాల్లో అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఒక సభ నిర్వహించదలిచాం. పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను పునర్నిర్మించాలంటూ బీజేపీ మెరుపు ధర్నాకు దిగింది. శనిశ్వర ఆలయం వద్ద చేపట్టిన ఆందోళనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2016లో నిర్వహించిన కృష్ణా పుష్కరాల సమయంలో పలు చోట్ల ఆలయాలను కూల్చివేశారు. కూల్చిన ఆలయాలను పునర్నిర్మించాలంటూ నాడు ప్రతిపక్ష పార్టీ వైసీపీతో పాటు బీజేపీ పార్టీ ఆందోళనను చేపట్టింది.
ఆయన నేటి వరకు కూల్చిన ఆలయాలను తిరిగి నిర్మించలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆలయాలను పునర్నిర్మించే బాధ్యతను విస్మరించింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని బీజేపీ శ్రేణులు పలుమార్లు ప్రశ్నించారు. ఈ క్రమంలో బీజేపీ మెరుపు ధర్నాను నిర్వహించింది. శనిశ్వరాలయం వద్ద చేపట్టిన ధర్నాలో బీజేపీ కార్యకర్తలు పాల్గొని పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయాలపై నమ్మకం గౌరవం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా పడగొట్టిన ఆలయాలపై మాట్లాడాలని అన్నారు. చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం ధనాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తీరు ఆందోళనకరంగా ఉందని మండిపడ్డారు. రేపు అమరావతిలో జరిగే బహిరంగ సభకు మద్దతుగా బీజేపీ నుంచి ప్రతినిధులు పాల్గొంటారని స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్యమైన కారణం ఎండోమెంట్ మంత్రి దర్గాలు నిర్మిస్తానంటారు. ఎండోమెంట్ మంత్రి దర్గాలు నిర్మిస్తాను అని ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు. ఎండోమెంట్ మంత్రి భారతీయ జనతా పార్టీలో ఉండగా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, దక్షిణముఖ ఆంజనేయ స్వామి గుడి, సీతమ్మవారి పాదాలు, భూగర్భ వినాయకుడి గుడి, ఒడ్డురాయి, ప్రజలకి సంబంధించినటువంటి ఈ గుడిలను గత ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా కూల్చివేసినప్పుడు పెద్ద ఎత్తున అతను భారతీయ జనతా పార్టీతో కలిసి ఉద్యమం చేశారు. ఎండోమెంట్ మంత్రి ఉద్యమం చేసి ఈ గుళ్ళు మర్చిపోయి ఈ గుళ్ళు కడతానన్నాడు ఆయన. ఇప్పుడు దర్గాలు కడతానంటాడంటి ఈ గుళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? సిగ్గు సిగ్గు వెల్లంపల్లి సిగ్గు సిగ్గు. ఈ గుడులు అతను నిర్మించకుండా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని నిర్మించుకుని ఈ ముఖ్యమంత్రి కనీసం హిందూ దేవాలయాల మీద కానీ హిందూ ధార్మిక వ్యవస్థ మీద కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఎందుచేతంటే ఈ గుళ్ళు అనేకమైన కాలాలుగా కట్టవలసినవి, కడతానని వాళ్ళ మంత్రి చెప్పాడు. ఈవేళ ఎందుకు ముఖ్యమంత్రి దీని మీద మాట్లాడరండి? దీని మీద చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాలి, ఆయనే పడగొట్టాడు వీటిని. ఇప్పుడు ఏమంటాడు చంద్రబాబు నాయుడు చెప్పాలి? ఈ గుడులను వెంటనే నియమించాలి, వెంటనే నిర్మాణం చేయాలనేది భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈవేళ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో యాంటీ డ్రగ్ వారోత్సవాలను నిర్వహిస్తోంది. యువత మత్తుకు బానిసలుగా మారకుండా వారిలో చైతన్యం కలిగించేందుకు డీసీపీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీని చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగర పోలీసులు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. యువత డ్రగ్స్కు బానిసలు కాకుండా ఉండేందుకు యాంటీ డ్రగ్ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. నగర డీసీపీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో సిపి కార్యాలయం నుంచి ఎంజీ రోడ్ మీదుగా ఏఆర్ గ్రౌండ్స్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. మత్తుకు బానిసలుగా మారి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దనని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై ఈ నెల 22 వరకు యాంటీ డ్రగ్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మత్తుకు యువత బానిసలుగా మారి వారి జీవితాలను చీకటిమయంగా మార్చుకుంటున్నారని డీసీపీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల నడవడిక, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని ఆయన సూచించారు. సిఐడి లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఎన్డీపీఎస్ చట్టాలపై ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఇన్స్ట్రక్షన్స్ మీదుగా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఏపీ సిఐడి ఈ రోజు నుంచి ఒక వారం రోజులు, అంటే ఫర్ 7 డేస్ యాంటీ డ్రగ్ డ్రైవ్ అని వీఆర్ అండర్టేకింగ్. సో ఈ భాగంగా
అవేర్నెస్ అబౌట్ డ్రగ్ అబ్యూస్, డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటే, డ్రగ్ తీసుకుంటే ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి, తర్వాత చట్టాలు ఏమేమి ఉన్నాయి, ఎన్డిపిఎస్ యాక్ట్ గురించి, వేరియస్ అదర్ యాక్ట్స్ గురించి, నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఓవరాల్ తాగడము, ప్లస్ డిఅడిక్షన్ గురించి. సో ఇవన్నీ గురించి అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. సో ఈరోజు ఆ భాగంగా అన్ని జిల్లాలో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో అవేర్నెస్ ర్యాలీ తీస్తున్నాము. సో అదే భాగంగా విజయవాడ పోలీసులు కూడా ఇక్కడ విజయవాడ సిపి ఆఫీస్ నుంచి ఏఆర్ గ్రౌండ్స్ దాకా ఒక అవేర్నెస్ ర్యాలీ లాగా ఈరోజు తీస్తున్నాము. డ్రగ్స్ అనేది దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాంగిల్స్ విత్ రెస్పెక్ట్ టు డ్రగ్స్. ఒకటి మన చిన్నపిల్లల నుంచి అంటే కాలేజెస్, తర్వాత ఇన్ జనరల్ అదర్వైజ్ అవుట్ సైడ్ ది స్కూల్స్ ఆల్సో డ్రగ్స్ ట్రై చేయాలి, ఎట్లా ఉంటుంది మత్తు, ఆ ట్రయల్ బిగినింగ్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత అరే తాగితే అది ఒక కూల్నెస్ ఫ్యాక్టర్ అంటారు, దాంట్లో వెళ్ళిపోతారు. ఆ తర్వాత అడిక్షన్, తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దగ్గర దొరికిపోతే దే విల్ లూజ్ దర్ ఫ్యూచర్. ఉపాధ్యాయ బదిలీలు సక్రమంగా చేపట్టాలంటూ టీచర్లు చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్తకు దారితీసింది. ప్రశాంతంగా కొనసాగుతున్న కార్యక్రమాన్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులకు ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చదువులు చెప్పే గురువులని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి అరెస్టులు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల్లో కొన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయని గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుల సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు నేడు చలో సచివాలయంకు పిలుపునిచ్చాయి. కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అనేక చోట్ల ముందస్తు అరెస్టులు చేపట్టారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం బందర్ రోడ్లోని యూటీఎఫ్ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. ఉపాధ్యాయులు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకోగానే పోలీసులు భారీగా మోహరించి అడ్డగించారు. దీంతో పరిస్థితి ఉద్రితంగా మారింది. వెబ్ కౌన్సిలింగ్ బదిలీలు రద్దు చేయాలంటూ టీచర్ల సంఘాల నాయకులు నినదించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నేత బాపిరెడ్డి మాట్లాడుతూ టెక్నాలజీ పేరుతో విద్యారంగంలో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుండడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పల్లెల్లో పనిచేసే వారికి అన్యాయం చేస్తూ పట్టణాలకు దగ్గరగా ఉన్న పోస్టులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకుని మాన్యువల్ పద్ధతిలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమాన్ని దిగ్బంధనం చేయాలని చెప్పి మూడు రోజుల నుంచి ఎక్కడికక్కడే గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, దారుల్లో అరెస్ట్ చేయడాలు, వెహికల్స్ అడ్డుకోవాలు, ఈ రకమైనటువంటి పద్ధతులు ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద ఇంత నిర్బంధం ప్రయోగించడాన్ని సమాధానం చెప్పాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు పాదయాత్రలు చేస్తే ఎవరో అడ్డు రాకూడదు, మీరు పోరాటాలు చేస్తే అడ్డు రాకూడదు. ఉపాధ్యాయుల, ఉద్యోగుల, ఇతర ప్రధాన సమస్యల మీద స్పందించేటువంటి వాళ్ళు పరిష్కారం కావడం లేదని చెప్పినటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఇలా అక్రమ అరెస్టులు, ఈ చెలవేస్తమ్మలని మీరు ఎట్లా నిర్బంధిస్తారని చెప్పి మేము సమాధానం అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఉపాధ్యాయులు కోరుతున్నది కేవలం ఎప్ కౌన్సిల్ రద్దు చేయాలని చెప్పి, అలాగే అన్ని వేకెన్సీలు భర్తీ చేయాలని చెప్పి కోరుతుంటే కనీసం మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని, విద్యాశాఖ అధికారుల్ని కూర్చోబెట్టి ఏం మాట్లాడారు, ఈ 8 నెలల కాలంలో ఉపాధ్యాయుల బదిలీ సంబంధించి ఏ సమస్యలు పరిష్కరించారో ఈ యొక్క విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి పోలీస్ రాజ్యంతో మీరు ఎంతకాలం ఏలుతారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఉపాధ్యాయ సంఘ నాయకులతోటి, ఎమ్మెల్సీలతోటి చర్చించి ఉపాధ్యాయుల న్యాయమైనటువంటి ఎప్పకౌన్సిల్ రద్దు చేయాలి, అట్లాగే అన్ని వేకెన్సీలు ప్రదర్శించాలంటే డిమాండ్ని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలోని మోదీ సర్కార్ రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడుస్తూ బీజేపీ ప్రభుత్వం దేశంలో అరాచక పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. మోదీ విధానాలు దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని మధు దుయ్యబట్టారు. ప్రాంతీయ పార్టీలకు బీజేపీ అతిపెద్ద ప్రమాదకారిగా మారిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు నేత మాకినేని బసవు పున్నయ్య 106వ జయంతిని విజయవాడ ఎంవీవీకే భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్తమాన రాజకీయాలు, ప్రాంతీయ పార్టీల ముందున్న సవాళ్లు అనే అంశంపై స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో బసవు పున్నయ్య అరుదైన పాత్ర పోషించారని పేర్కొన్నారు.
1922లోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. బీజేపీ పాలనలో దేశంలో హిందుత్వ శక్తులు ఆగడాలు పెరిగిపోయాయని, దళితులు మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని ఆయన దుయ్యబట్టారు. ప్రాంతీయ పార్టీలకు మోదీ సర్కార్ ప్రమాదకారిగా మారిందని మధు విమర్శించారు. ఆయన నిరాకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ సందర్భంగా బసవన్న గారు 1922లోనే ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు. ఆనాటి నుండి కమ్యూనిస్టు ఉద్యమంలో స్టాలిన్తో ఆయన ప్రత్యక్షంగా సంభాషణల్లో చర్చల్లో పాల్గొన్నాడు, మావోతో పాల్గొన్నాడు, చౌవన్లైతోనూ లీషావుచితోనూ చర్చల్లో పాల్గొన్నాడు, హోచిమిన్తో చర్చించాడు, చర్చల్లో పాల్గొన్నాడు. ఆ రకంగా మన భారత కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రనాయకుల్లో ఈ రకంగా ఒక అరుదైన అవకాశం ఆయనకి లభించింది. ఇంతమందితో సైద్ధాంతిక అంశాల మీద, ఎత్తుగడలకు సంబంధించిన అంశాల మీద చర్చించేదానికి ఆయనకు అవకాశం. ఈ అనుభవాలన్నింటినీ కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన మనకు అందించాడు. ఈరోజుకి ఆయన ఏ సైద్ధాంతిక రంగంలో ఏ రకమైనటువంటి కృషిని సాగించి మనందరికీ అనుభవాల రూపంలో ఇచ్చాడో అవి ఈనాటికి మనం అన్ని విధాల ఒక గొప్ప విప్లవకారుడిగా ప్రజల పక్షాన నిలబడి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తట్టుకొని నిలబడి ముందుకు సాగినటువంటి ఒక్క ఉదాహరణ మనం తీసుకోవచ్చు. కొండపల్లిలో బస్ స్టేషన్ నిర్మించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి స్థల పరిశీలన చేశారు. త్వరలోనే అధికారులతో సమీక్షను నిర్వహించి కొండపల్లిలో బస్ స్టేషన్ను నిర్మిస్తామని మంత్రి పేర్ని పేర్కొన్నారు. కొండపల్లి ప్రాంతంలో బస్ స్టేషన్ను నిర్మాణం చేయాలన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని జాతీయ రహదారి పక్కన ఉన్న డంపింగ్ యార్డు సమీపంలో బస్టాండ్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి పేర్ని వెంకటరామయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విజ్ఞప్తి మేరకు కొండపల్లిలో బస్టాండ్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. స్థలం అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం త్వరలోనే బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు గడిచిన రెండు మాసాల పైనుంచి బస్టాండ్ కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈలోపు మా అమ్మగారు చనిపోవటం, ఆడావిడ ఆవిడ హాస్పిటల్లో ఉంటాయి. ఈ రెండు మూడు నెలలు నేను దానికి అటెండ్ అవ్వలేకపోయాను. దాని మీద ఈరోజు ఇటుపైలో చూడాల్సిందేను అని చెప్పని తప్పకుండా వెళ్దామని చెప్పి వచ్చాం. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ ల్యాండ్లో ముందు బస్ స్టాండ్ నిర్మాణం చేయాలి. ప్రయాణికుల ప్రాంగణం, ప్రయాణికులు కూర్చుంటాం కానీ బస్సులు చాగి వెళ్తాం, ఇక్కడ బస్సులు ఎక్కడం దిగటం వాటికి ఏర్పాటు చేయాలని చెప్పని రిక్వెస్ట్ చేశారు, డిమాండ్ చేశారు. తప్పకుండా కొద్ది మాసాల్లో దీన్ని శాంక్షన్ చేసి ఇక్కడ బస్టాండ్ నిర్మాణం తొందరలో అంటే సైట్ మాకు ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ, దీని లెవలింగ్ ఒకటి ఎమ్మెల్యే గారు ఏదో ఒక కంపెనీని పట్టుకున్నాం, ఎవరో ఒకరిని పట్టుకున్నాం, దీన్ని లెవలింగ్ చేస్తున్నారు. ఆ లెవలింగ్ చేసి సైట్ మాకు అప్పచెప్పం కానీ ఇమ్మీడియట్గా మేము కూడా ఈలోపు ఆ ప్లాన్స్ తీసుకుని కొండపల్లిలో బస్టాండ్ నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు కూడా ఆర్టీసీ నుంచి మంజూరు చేసి తొందరలో బస్ స్టాండ్ ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ డేరంగుల రమణ అభినందన సభలో మంత్రి పాల్గొని సత్కరించారు. వడ్డేరల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సీఎం జగన్ వడ్డేర కార్పొరేషన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వడ్డేర కార్పొరేషన్ డైరెక్టర్ డేరంగుల రమణ అభినందన సభను కేటీ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. 47 డివిజన్ వైఎస్ఆర్సీపీ నేత గోదావరి గంగా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణను దుశ్శాలువతో సత్కరించారు. తొలుత వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా పలువురు పార్టీ అభిమానులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలను అందించారు.
మంత్రి మాట్లాడుతూ ఒడ్డెరల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సీఎం జగన్ ఒడ్డెర కార్పొరేషన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఒడ్డెర కార్పొరేషన్ ద్వారా లోన్లు అందజేసి ఒడ్డెర సామాజిక వర్గ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం డేరంగుల రమణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన సీఎం వైఎస్ జగన్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒడ్డెర సామాజిక వర్గానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కోరాకుల నాగ, గోదావరి బాబు, వెన్నం రజనీకుమార్, జలసూత్రం శ్రీనివాస్, సోమిశెట్టి వెంకటేష్, దేవరపల్లి ప్రవీణ్, చిన్నపోతుల అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మా మిత్రుడు సోదర సమానులు దేరంగుల రమణ జన్మదిన సందర్భంగా మా బాబు గారు, గోదావరి గంగ, వారి స్నేహితులు అందరూ కూడా వారి పుట్టినరోజు, అదేవిధంగా మొన్న ఒడ్డెర మన కార్పొరేషన్లో కూడా డైరెక్టర్ అయిన సందర్భంగా కూడా ఈరోజు అభినందన సభ పెట్టారు. అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. నేను అమ్మవారిని ఒకటే కోరుకున్నాను, రానున్న రోజులు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా అంచులంచులుగా ఎదిగి చాలా మంచి జరగాలి, అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ బర్త్డే జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిన గోదావరి గంగా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, మా దేవాదాయ శాఖ మంత్రి మా అన్న అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ముఖ్యంగా నాకు ఈ వడ్డీ కార్పొరేషన్ డైరెక్టర్ వచ్చిన దానికి మా అన్న కృషి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేస్తా. సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. సహకార బ్యాంకు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా చౌక్లో నిరసన దీక్షను చేపట్టారు. ఉద్యోగుల దీక్షా శిబిరానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ రంగంలో రెండంచెల విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వెయిటేజ్, ఇంక్రిమెంట్లు తదితర అంశాలపై ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల వేతన సవరణను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసము ఈరోజు విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన పాల్గొంటున్నారు. వీరికి పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి మూడేళ్లు గడువు గడిచినప్పటికీ కూడా వేతన సవరణ కానీ, అలాగే స్వీపర్లకైతే కనుక కనీసం 5,000 కూడా ఇవ్వకుండా పోవడం కానీ, అలాగే సంఘంలో ఉన్నటువంటి నాయకులకు కక్ష సాధింపు చర్యలుగా ఉద్యోగులు కూడా బదిలీలపైన కూడా పారదర్శక లేకుండా పోవడం, పదోన్నతల్లో కూడా వివక్షత చూపించడం, ఇలా వేధింపులకు చాలా గురవుతుండడం వల్ల ఈరోజు ఉద్యోగస్తుల్లో చాలా ఆవేదనతో ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే వీరి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ప్రభుత్వం దృష్టికి, అలాగే రాబోయే శాసన మండలి సమావేశాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి వాళ్ళ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని మనవి చేస్తున్నాను. కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని ఏఐఎఫ్టియు నాయకులు ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో అరాచక పాలన కొనసాగుతుందని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తోందని మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని నేతలు డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో విజయవాడ లెలిన్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకువస్తూ మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తోందని మండిపడ్డారు. గత 20 రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్నా చర్చల పేరుతో కేంద్రం రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నూతన విద్యుత్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు 18 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా పంజాబు, హర్యానా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి, దేశం మొత్తం మీద సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా పోరాడుతుంది. ఆ పోరాటం దేనికి వ్యతిరేకంగానంటే, మోడీ ప్రభుత్వం ముందు జూన్లో ఆర్డినెన్సులు తెచ్చారు, తర్వాత సెప్టెంబర్లో చట్టాలు తెచ్చారు. ఆ చట్టాలన్నీ కూడా భారత వ్యవసాయానికి ఉరివేసేవి, భారత వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా కార్పొరేట్లకు కట్టబెట్టేవి. కనీస మద్దతు ధర ఇప్పటికి అమలు జరుపుతున్నది ప్రభుత్వం. అయితే ఆ కనీస మద్దతు ధరకు కూడా ఇప్పుడు గ్యారంటీ లేకుండా మొత్తం కార్పొరేట్ల ధనదాహానికి రైతాంగాన్నంతా, రైతాంగపు ఉత్పత్తులనంతా కూడా బలి చేసేయండి. దుర్మార్గమైనటువంటి చట్టాలు ఇవి. అందువల్ల ఆ చట్టాలను రద్దు చేయమని, నిర్ద్వందంగా రద్దు చేయడం తప్ప వాటిలో ఏ సవరణలకి ఒప్పుకోమని చెప్పి ఆ రైతాంగం పోరాడుతున్నారు. అదే సందర్భంలో విద్యుత్ అన్నది ఇంతకుముందు ప్రభుత్వం చేతిలోనే ఉండేది,
దాన్ని క్రమంగా ఉత్పత్తిని ప్రైవేటీకరించారు. ఇప్పుడు విద్యుత్ పంపిణీని కూడా ప్రైవేటీకరించడానికి 2020 వ్యవసాయ విద్యుత్ బిల్లును ఒకదాన్ని తెచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 22 తెచ్చి రైతు వ్యవసాయ మోటార్లకన్నిటికీ కూడా మీటర్లు పెట్టేటి దానికి చర్యలు తీసుకుంది. అందువల్ల ఇది ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఆ భారం కూడా రైతాంగం నెత్తిన పడుతుంది. అందువల్ల మేము ఈ విద్యుత్ బిల్లు 2020 కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. మొత్తం ఆ మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలని, ఈ విద్యుత్ వ్యతిరేక విద్యుత్ చట్టం 2020ని రద్దు చేయాలని మేము కోరుతున్నాం. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల పరం చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ అనేక కుట్రలను చేస్తుందని సిఐటియు నాయకులు మండిపడ్డారు. రైతన్నలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ బీసెంట్ రోడ్ చేపల మార్కెట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నేత సుధాకర్ మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 15 రోజులకు పైగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నా కేంద్రానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దారుణమని మండిపడ్డారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు మోదీ సర్కార్ అనేక కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం చేకూర్చే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా గత పార్లమెంట్ సమావేశాల్లో తెచ్చిన 3 చట్టాలని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ గత నెల 26-27 తారీఖుల్లో దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనకి ఉద్యమించారు. ఈ రైతుల ఆందోళనని అణిచివేయాలని చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం రైతుల మీద పాశవికంగా దాడి చేసింది. ఆ రైతాంగానికి సంబంధించి వాళ్ళు వచ్చేటువంటి మార్గాలన్నింటినీ కూడా దిగ్బంధనం చేసి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులకి గురి చేసింది. ఈరోజున సిఐటియుగా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతులు ఈ రోజున చేస్తున్నటువంటి ఆందోళన చాలా న్యాయమైనటువంటి ఆందోళన. వాళ్ళ కనీస మద్దతు ధర కోసం వాళ్ళు పండించుతున్నటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటతో పాటు తమ భూముల్ని కాపాడుకోవడం కోసం, తన భవిష్యత్తు కోసం ఈ రోజున వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఈ రోజున చేసినటువంటి 3 చట్టాలు కూడా ఇవి కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేటువంటి చట్టాలు తప్ప రైతులకి మేలు చేసేవి కాదు అనేటువంటిది బీహార్లో కానీ అమలైనటువంటి కొన్ని చోట్ల ఎక్కడైతే ఈ చట్టాలకి మారుగా అమలవుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయో అక్కడ రుజువైంది. అందుకనే ఈరోజున కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలు దాదాపుగా 500కు పైగా రైతు సంఘాలన్నీ కూడా మూకమ్మడిగా విజ్ఞప్తి చేసినాయి. దాదాపు 15 రోజులుగా వాళ్ళు ఈ రోజున ఢిల్లీలో కూర్చొని ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక ఒత్తిడుల్ని తట్టుకొని వాళ్ళ యొక్క డిమాండ్లను ఈ రోజున ప్రభుత్వం ముందు ఉంచారు. దీనికి ఒకటే ఒక పరిష్కారం, ఈ రోజున ఆ రైతు వ్యతిరేక 3 చట్టాలను కూడా రద్దు చేయాలి. అంతేకాదు ఈ రోజున విద్యుత్ మోటార్ విద్యుత్ సంస్కరణల చట్టాన్ని ఏదైతే ఆమోదించారో దాని మూలంగా రైతులకి సంబంధించి విద్యుత్ మోటార్ల రూపంలో భారమే కాదు సామాన్య ప్రజానీకానికి కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ సంక్రాంతి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్దని చెల్లిపోయిన వ్యాఖ్య. నగరంలో మెరుపు ధర్నాను చేపట్టిన బీజేపీ కూల్చిన ఆలయాలను పునర్నిర్మించాలని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్. మాదక ద్రవ్యాల వినియోగంపై నగరంలో అవగాహన ర్యాలీని చేపట్టిన డీసీపీ విక్రాంత్ పాటిల్ పిల్లల నడవడికను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని పిలుపు. ఉద్రిక్తతకు దారితీసిన ఉపాధ్యాయుల చెలో సచివాలయ కార్యక్రమం, విచక్షణారహితంగా గురువులను ఈడ్చుకెళ్లిన పోలీసులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.